దశాబ్దాల కాలంగా తెలంగాణ అంటే ప్రత్యేక తెలంగాణ కావాలంటూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఉద్యమాలు కొనసాగుతున్నాయి ఆ ఉద్యమాలకు అనుగుణంగానే మీరు కూడా ఉద్యమాలు చేసి రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణను సాధించుకున్నారు మీరు అయితే తెలంగాణ సాధించుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఉద్యమాలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి ధర్నాలు జరుగుతున్నాయి అయితే ధర్నాలకు కేర్ ఆఫ్ అయిన ఇంద్రపార్క్ పార్క్ వద్ద ధర్నా చౌక్ దీన్ని ఇప్పుడు ధర్నా చౌక్ను కూడా తరలించేస్తున్నారు అంటే ఈ ధర్నా చౌక్ తరలిపోతే ఇంకెలా ఎక్కడ మీరు ధర్నాలు చేస్తారు లేదు హైదరాబాదులో మీరు బయట నుంచి వచ్చేవాళ్ళని చూస్తే మాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే హైదరాబాద్లో ఒక కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాం ఎక్కడికి పో ఏం చేయాలి సార్ అని అంటారు లేదు మీరు మీటింగ్ పెట్టాలంటే స్థలం లేదు ధర్నా చేయాలంటే స్థలం లేదు ఇవన్నీ ఆలోచన లేదా ప్రభుత్వం కల్పించడం లేదా ప్రభుత్వం ఉన్నదాన్ని మూసేసిండ్రు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా రాసుకుంటే మూసేసినారు నిజాం ఖాళీలో బహిరంగ సభలకు అవకాశం ఉండే పర్మిషన్లు నిరాకరిస్తున్నారు ఒక్క ఇందిరా పార్కే కాదు రకరకాల చిన్న చిన్న స్థలాలు ఉండే ఎక్కడ కూడా ఇప్పుడు మీటింగులు జరుపుకొనివ్వటం లేదు ఇది మనకున్న సమస్య అవకాశం కల్పిస్తామని కదా అంటే అరణ్య రోదని అంటారు దాన్ని చూడండి ఎవడు చూడండి ప్రభుత్వానికి కాల్సింది అదే కదా ప్రభుత్వానికి కాల్సింది అదే కదా అందుకనే కదా మేము కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించేది ఒకప్పుడు చాలా చర్చ జరిగింది పోలీసులు ఏమనుకున్నారంటే నగరంలో ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు చేయటంతో మనకి ఇబ్బందులు వస్తున్నాయి ఏదో ఒక స్థలాన్ని కేటాయించి మనం కొంత దాన్ని నియంత్రించుకోగలిగితే చాలు అనే ఆలోచనతో ధర్నా చౌక్ను తయారు చేసిం ఆ రకంగా వచ్చిందే ధర్నా చౌక్ లండన్లో హైడ్ పార్క్ ఉంటుంది అక్కడ ఎవరైనా పోవచ్చు ఏదైనా మాట్లాడుకోవచ్చు అట్లాంటి ఒక ధర్నా చౌక్ను ఇవాళ వీళ్ళు మూసేసారు మూసేసిన తర్వాత నిరసనకు వేదిక లేదు కాబట్టి ఓ రోజు ఏ గవర్నమెంట్ ఆఫీస్కు పడితే అక్కడికి వెళ్తున్నారు మీరు చూడండి ధర్నా చౌక్ మూసేసిన తర్వాత అన్ని నిరసన కార్యక్రమాలకు ప్రగతి భవన్ వేదిక అయింది కొత్త ధర్నా చూపు తయారైంది ఇప్పుడు నువ్వు ఒకటి మూసేస్తే నిరసన చేయాలి అన్న జేఏసీ నుంచి రామ్ గారు టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి గారు తదితరులు ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఇట్లా వామపక్షాలు అందరూ కూడా ధర్నాల మీద ధర్నాలు పోరుబాటలు రథయాత్రలు పాదయాత్రలు రైతు యాత్రలు ఎన్ని చేస్తున్నా కూడా వీటన్ని కేసీఆర్ గారు కనీస మాత్రం కూడా పట్టించుకుంటే తనదైన శైలిలోనే తిప్పు కొడుతూ నవ్వుతూ సమాధానాలు చెప్తూ ముందుకు పోతున్నారు కదా ఏం సాధిస్తున్నారు అసలు మీరు చేసే అది అది ఎన్ని రోజులు ఉంటుందండి ఇట్లా ఎంతమంది కూర్చోలేదు ఎంతమంది పోలేదు తనదైన తెలంగాణ మా కళ్ళ ముందే మేము ఎందరో ముఖ్యమంత్రులు వచ్చినోళ్ళని చూసినాం ఇదే రకంగా అధికారం శాశ్వతంగా ఉంటుంది అనేటువంటి అహంభావాన్ని ప్రదర్శించరు కానీ అధికార పీఠం మీద నుంచి కింద జారిపడ్డ రోజు వాళ్ళ దిక్కు ఎవరు చూడని కూడా చూడలేదు ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు ఆయన ఎవరు అని అడిగే సందర్భమే ఇలా అట్లాంటివి జరుగుతుంటాయి పోతుంటాయి అందుకనే దాశరథి గారు అన్నట్టు తన చరిత్ర చూసి దరిత్రి తానే పక్కున నవ్వింది అన్నట్టు వీళ్ళ చరిత్రను చూసి నవ్వుకోవటం తప్ప ఏం లేదు రారా పోరా ఎంతమందిని చూడలేదు మనం ఇంతవరకు కారే రాజులు వారు ఏరి అన్నారు కదా పోతన గారు రాజులే నిలబడలేదు ఇంకా వీళ్ళు ఎంతటి వాళ్ళు ఎన్నికైతే గెలిచి అధికారంలో ఉన్నవాళ్ళు రే ప్రజలు వద్దనుకొని తిరస్కరిస్తే కింద రోజు మళ్ళీ లేవటం కూడా సాధ్యమయ్యేటువంటి విషయం కాదు అట్లా ఎంతమంది పడిపోలేదు మళ్ళీ లేవలేని స్థితిలో పడిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది లేరు ఇవన్నీ మనం మన కన్న ముందు జరిగిన వాస్తవాలే కదా దూరం చరిత్ర కూడా నేనేం చెప్తలేను